అనంతపురం జిల్లా కమ్మదూరు గ్రామ శివారులో అక్రమ ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్ ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కమ్మదూరు ఎస్ఐ రాజేష్ మెరుపు దాడులు నిర్వహించారు. అనంతరం ట్రాక్టర్ను స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. అనంతరం తహసీల్దార్ ఈశ్వర శెట్టి, ఎస్ఐ రాజేష్ కలిసి అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టి మీడియాతో మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది స్వాధీనపరుచుకుని ఇసుకను వీఆర్ఓ కస్టడీలో ఉంచుతున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఇందుకు సహకరించిన సిబ్బందికి ఎస్ఐ రాజేష్ అభినందనలు తెలిపారు. అనే కంబూరుకు చెందిన వ్యక్తి తన ఎస్కలేటర్లో నమస్కారం ఎస్ఐ గారు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి తీసుకుని అది మళ్ళా విఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేసి అది సేఫ్ కస్టడీలో ఉంది. ఈ యొక్క రిపోర్ట్ని మైన్స్ ఉండేవాళ్ళ వాళ్ళకి పంపబడుతుంది. అక్కడి నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకి ఈ యొక్క ఇసుక డిస్పోజల్ పైన తదుపరి చర్య తీసుకొని పడుతుంది. అంటే ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ యొక్క ఇసుక అనేది విఆర్ఓ యొక్క హ్యాండ్ ఓవర్ అనేది భద్రంగా ఉంటుంది.